పిల్లలు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా, సాయంత్రం వరకు వస్తా, మీరు జాగ్రత్త ఉండండి. ఓకే మా, మీ జాగ్రత్తగా పోయిరా. ఏం భయపడరు కదా మీరు. నువ్వు పోయిరా బాబీ, నువ్వు పోయిరా. సరే సరే బాయ్. మీ ఇద్దరికి ఏమైనా భయం అవుతుందా? మాకేం భయం అవుతుంది. సరే నేను ఆ రూమ్ లో పోతా. నేను కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసా. ఇదేంది అన్ని దయాల రీల్స్ వస్తున్నాయి. దయ్యం లేదే, మీకు వచ్చేపు అనుకుంటారు. ఉరుకొస్తారు గట్టిగా పట్టుకుంటారు. అంత స్ట్రాంగ్ మనం ఇంట్లో, మీకు తెలుసుగా. మీకు తెలిసినట్టయితే వీడియోకి లైక్ పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫుల్ ఫన్ ఉంటుంది ఈ వీడియో అయితే. యూట్యూబ్ లో కొంచెంసేపు కామెడీ వీడియోలు చూసాం. ఇదేంది కామెడీ వీడియోలు పెడితే దయాల వీడియోలు వస్తున్నాయి? ఏది మా దోస్గాడు ఏదో వాట్సాప్ లో వీడియో పంపించింది. మీకు ఏమైనా కావాలా? అది వినగానే ఆమె నవ్వుతుంది. చూస్తూ ఉండగానే ఆమె మొహం నీలి రంగులోకి మారిపోతుంది. కళ్ళు కూడా ఎంతో ఎర్రగా మారిపోతాయి. వీడు అవలంగాడు మా దోస్గాడు అయితే దయాల వీడియోలు పంపిస్తారు. వీడు పాగలగాడు. నేను గమ్మున వండుకుంటా. నేను కళ్ళు మూసుకుంటే తయాలు కనిపిస్తున్నాయి నాకు. అనుపుగా రూమ్ లో పోతాను నేను. భయం అయితే కొంచెం కొంచెం అఖిల్ రూమ్ కోతిగా. నేను ఇదేంది కళ్ళు మూసుకుంటే ఏమేమో కనిపిస్తున్నాయి నాకు. స్వామి రూమ్ కోతిగా. స్వామి నేను స్వామి, నేను ఎందుకు భయపడుతున్నా స్వామి? నేనే కదా పిచ్చి పిల్ల. నేనకిల్ ఎందుకంత భయపడుతున్నావు? నువ్వా మీరిద్దరు భయపడుతున్నా, నేను వచ్చిన బయటికి. అవునా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం అందరం నారంలోనే ఉందాం. ఓకేనా? ఏమంటారు? ఓకేనా? కలిసి ఒకటి రూమ్ లో ఎందుకు? ఎప్పుడైతే భయపడను నేను, ఎప్పుడైతే భయపడను నేను. సౌమ్య కలిసి ఉంటే కలదు సుఖం. సౌమ్య అవును, మనం కలిసి ఉంటే అసలు ఏం భయం కాదు కదా. భయపడకండి, భయపడకండి, ఇట్స్ మై అవలింపు. అది అవలింప డైనోసార్ లాగా అరిచావు నువ్వు అయితే కదా సౌమ్య. అవును పడగానే సప్పుడు సౌమ్య, సౌమ్య నీకేమైనా సపోర్ట్ వచ్చిందా? నాకేం సపోర్ట్ రాలే. పండుగ నీకేమైనా సపోర్ట్ వచ్చిందా? సపోర్ట్ రాలే. మళ్ళీ వాడకా కమనా? నాకేం తెలియదు అయ్యా, ప్లీజ్ అండి వద్దులే అమ్మా, వద్దులే అడుపు సార్ పట్టుకో. ఎందుకు అయిపోయినా నన్ను? నాకేమో సప్పుడు అనిపించింది. సప్పుడు లేదు, ఏం లేదు. ఏం సప్పుడు అది? ఏం సప్పుడు అది? మీకు కూడా అనిపించిందా? మీకు కూడా అనిపించిందా? అనుకో అనుకో, చేయలు ఇట్లా పెట్టు సామి, నువ్వు కూడా పెట్టు. ఇట్లా చేయలు పెడితే దయ్యం మన దగ్గరకు రాదు. ఏమైనా అనుపు. ఏమైనా ఫోటోలు తీసినా? అమరైనా పోదించినావు? వెళ్ళా.
కూర్చోమే ఫస్ట్. నువ్వు నువ్వు స్టాండర్డ్ అవ్వు తెలుసా మమ్మీకి. చూసి 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 దీనికి భయపడ్డావు నువ్వు. నువ్వు భయపడ్డావు, నేను కాదు. సామె భయపడ్డది, మీ ఇద్దరు భయపడ్డారు, ముగ్గురు భయపడ్డామా? నాకైతే ఫుల్ భయం అవుతుంది. మీకు అవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే మస్తు భయం అవుతుంది. ఏం చేద్దామంటావు సౌమ్య? సౌమ్య 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 అయిపోయింది గోళ్ళు వరకు. నేను ఏమో చెప్పి నాకు తెలుసా? నీకు చెప్పినావు తెలుసు, బెండకాయ తింటే తెలివి వస్తుంది అంట, దొండకాయ తింటే తెలివి వస్తుంది అంట, ఇదే చెప్పినావు కదా. నిన్ను అడిగి వేస్ట్ సామ, నిన్ను అడిగి వేస్ట్. రన్పు ఏం చేద్దాం చెప్పరా, ఫుల్ భయం అవుతుంది నాకు. మమ్మీకి ఫోన్ చేద్దామా? ఫోన్ చేయి జల్దీ మమ్మీకి, ఫోన్ చేయి. మమ్మీ ఏం చెప్ప మమ్మీ నీకు, ఇంకా నాకు ఇంకో గంట టైం అవుతుంది. ఇంకా గంట సేపు ఏం చేసిన మమ్మీ అడ నువ్వు? ఏమైంది భయపడుతురా? అంటే మాకేం భయం అవుతలే మమ్మీ, నిన్ను మిస్ అవుతున్నా. అవును మమ్మీ మిస్ అవుతున్నావు. సరే సరే వస్తుంది. భయానికి గొంత ఎండిపోయినా మస్తు ధూప అవుతుంది. సామ్య అయితే పోయి జర హాల్లోకి వాటర్ బాటిల్ తేపో. అను పోయి తేపోవా? అఖిల్ పోయి తేపోవా? సామ్య తేపో. అను పోయి తేపో. అఖిల్ తేపో. సామ్య పోయి తేపో వాటర్ బాటిల్. అను నువ్వు తేపో. అఖిల్ తేపో. సామ్య తేపో. అను పో తేపో. సామ్య అను సామ్య అను అఖిల్ స్టోన్ పేపర్ సీజర్ ఆడు. ఓ రోడ్ పోతారో ఆడు తేవాలి. ఓకేనా? తన స్టోన్ పేపర్ సీజర్ షూట్ పో. పో హలో నువ్వు ఇంకా రావచ్చు నువ్వు ఇంకా ఓ హాల్లోకి ఇంకో బాటిల్ నిమ్మని చెప్పండి. వచ్చిన నేను అదే లోపలికి చెప్తే అయిపోతుంది కదా. లోపలికి వెళ్ళాల్సిన భయపడతామని చెప్పలే. మరి ఈ కొట్టి చేసింది ఏంటి? దయంలో నిన్న వాడుకుంటా పోవడం. లేనప్పుడు పిల్లి లేచినా అనుకో ఏదో ఇంట్లో ఉన్నట్టు తెలుసా? అది నోరా మూసినా కదా, నువ్వు చెప్పిన అన్నీ అవుతున్నాయి. ప్లీజ్ దండం పెడతాకి, ముందే భయపడుతున్నా. మనం ఏం చెప్పాం? నేనేం చేసా సౌమ్య? నేను అనగానే వైద్యుడు నా తప్పేం చెప్పు. సౌమ్య మళ్ళేమైంది? నాకు సడన్ గా ఏదో గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు చెప్పవాకి నువ్వు చెప్తా సౌమ్య ప్లీజ్, లేకపోతే నా మైండ్ లో ఉండిపోతుంది అది. సరే సరే చెప్పు. చెప్పాల ఇప్పుడు? అప్పుడప్పుడు దయాల సినిమాలలో చూసిన సామ్య, ఏంటంటే ఇంట్లో ఏదైనా ఖాళీ కూర్చి కనిపించింది అనుకో, దయ్యం వచ్చి దాని మీద కూర్చుంది అంట. తెలుసా?
చేరు ఫుల్ ఉంది, దయ్యం రాదు ఏం రాదు. సారీ నా కాలు లాగింది. మమ్మీ ఏమో ఒక్క చేసిపోయింది మనల్ని. సరే సార్ సామ్య అను ఇట్లాంటి టైంలో కరెంట్ పోతే ఎట్లుంటది చెప్పు. మమ్మీ ఎవరు మమ్మీ? అబ్బా ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు నాకు? ఇంకో గంట టైం అవుతుంది. ఏమైంది భయపడుతురా? భయం ఆయన అందరూ వదిలేసిపోయినా మమ్మీ. బుచ్చు భయం అయితే జల్దీ రా మమ్మీ. ఒకసారి తీపెట్టరు. టీ బాల్ అయిందా? అయ్యో దేవుడా ఇంత భయం అంటాం మనము. ప్లీజ్ నా భయం వెళ్తుంది ఏడుసిగా. నేను చెట్టులో టాయిలెట్ పోసుకుంటే నేను ఎవరు ఎవరు పైన స్వర్గం పోయినాక అందరం కలుసుకోరు ఓకేనా? ప్లీజ్ చేయబడుకో. హాయ్ పిల్లలు, నేను వచ్చేసిన. మమ్మీ నువ్వా? మమ్మీ నేను. అప్పటి నుంచి ఎవరెవరు నడుస్తున్నాం కదా మమ్మీ. నేను కావాలని మిమ్మల్ని భయపెట్టియాలని చేసిన. కావాలని అరవలేవా? ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట రెండు బటన్ ఓకేనా? ఈ వీడియోకి 50K లైక్స్ ఇస్తే ఇంకో పార్ట్ వస్తుంది. మీరు వీటిలో భయపడరా అయితే కమెంట్ లో చెప్పండి. ఓకేనా? అంతవరకు బాయ్. నువ్వు బాయ్.